170 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు క్రికెట్ స్టేడియం నిర్మాణం ప్రతిపాదన చేయడంతో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు తమ కళాశాలలో స్టేడియం నిర్మాణం సరైన ఆలోచన కాదని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపాదనను విరమించుకోవాలని లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు తదితరులు హాజరై పార్టీలకు అతీతంగా తమ కళాశాలను ఉద్యమం చేసేనా కాపాడుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్ట్స్ కాలేజ్ ఒక స్టేడియం కట్టాలని ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదనని విరమించుకోవాలని ఈ రోజున విద్యార్థులకి అండగా రాజకీయ పార్టీలు అందరూ కూడా అఖిల పక్షం అందరూ కూడా వచ్చి ఈ రోజు మద్దతు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఇదే విద్యా సంస్థ పట్ల మీకు అంత ప్రేమ ఉండుంటే, రాజమహేంద్రవరం పట్ల నిజంగానే అంత అభిమానం ఉండుంటే ఈ రోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. వీటిలో ఏది శ్రద్ధ లేకుండా కేవలం మేము ఒక రాజమహేంద్రవరంలో ఒక స్టేడియం కడతా ఉన్నాం, ఇదిగో ప్రతిపాదనలు, ఇంత అభివృద్ధి చేసామని ప్రజలకు ఏదో చూపించుకోవడానికి ఒక సాకు కోసం ఈ రోజు నీ ప్రతిపాదన చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక రికగ్నిషన్ ఉంది. ఈ గ్రౌండ్ లేకపోవడం వలన నాక్ ఏ ప్లస్ కేటగిరీ రికగ్నిషన్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఇలాంటి తొగ్న నిర్ణయాలు విరమించుకోవాలి. లేని పక్షాన వాళ్ళ యొక్క నిర్ణయాన్ని విరమించుకునే విధంగా ఏ విధంగా చేయాలన్నది బాగా తెలుసు. ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఇవాళ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనాలోచిత చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాజమండ్రి నగరానికి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ క్రీడా మైదానంలో ఏ రకమైన నిర్మాణాలు జరగకూడదని, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే విధంగా మాత్రమే ఈ క్రీడా మైదానం ఉపయోగపడాలని డిమాండ్ తోటి మేము అందరం కలిసి ఇవాళ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మీరు ఇవాళ వచ్చినటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ చూసినప్పుడు ఏ కళాశాలకి కూడా విద్యార్థుల యొక్క క్రీడలకి ఉపయోగపడేటువంటి మైదానం లేకుండా పోయింది. అలాంటి సమయంలో ఇక్కడ ఒక్కచోటే మనకు ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాజమండ్రి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది. అందువల్ల విద్యార్థులతో కలిసి మేము ఈ మైదానాన్ని కాపాడుకోవడానికి, ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రైవేట్ నిర్మాణం జరగకుండా ఉండటానికి సంపూర్ణంగా కృషి చేస్తామని, దానికి అవసరమైనటువంటి పూర్తి స్థాయి ఉద్యమాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్కుల అర్థమైన పరిస్థితి దాని గురించి ఎవరు పట్టించుకోరు. మేమేదో చేస్తాం గొప్పగా చెప్తుంటుంటారు. ఇవన్నీ ఇక్కడ చేయడానికి ఇక్కడ స్టేడియం కడతాను. ఇందాక హర్ష కుమార్ చెప్పినట్టు స్టేడియంలు ఎక్కడే కూడా రంజీ పోటీలు జరిగే స్టేడియం కానీ ఎక్కడైనా కానీ వైజాగ్ తీసుకోండి, ఎక్కడైనా కానీ ఊరికి బయట అక్కడే ఉంటుంది. ఇక్కడ మామూలు ఒక మామూలు మీటింగ్ పెడితే ఇక్కడ మొత్తం రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ ఒక పెళ్లి లేదా అక్కడ వెనకాల పెళ్లి జరుగుతుంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. ఇక్కడ అలాంటిది ఇక్కడ పెట్టి స్టేడియం కట్టిపోయి ఏం చేద్దామని అది మీరు అవుతుందా? ఇంకో రెండేళ్ళు టైం ఉంది మీకు. అది రెండేళ్ళు పూర్తిగా ఉండదో లేదు కూడా ఎవరికి తెలియదు. ఈ లోపల ఏదో పునాదిరా తీసుకొస్తారు. పాపం పునాదిరా ఏం ఇద్దరు మీరు ఎవరినో తీసుకొచ్చి మీ నాయకులు తీసుకొచ్చి అక్కడితో నేను చరిత్ర అయిపోయింది. కాబట్టి ఎప్పటికైనా ఇటువంటి పిచ్చి తొగ్గులకు నిర్ణయాలు మీరు ఆఫ్ చేయండి. ఇది కేవలం ఈ కాలేజీ స్టూడెంట్స్, ఆర్ట్ కాలేజీ స్టూడెంట్స్ యొక్క సమస్య కాదు. ఇది రాజమండ్రి పొర ప్రజల సమస్య. ఇది చాలా వరకు పురాతనమైన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకి రాజమండ్రి కొన్ని. ఇక్కడ నాకు తెలిసిన వరకు సర్వేపల్లి రాధాకృష్ణ మంత్రి, అప్పుడు ఆయన మాజీ రాష్ట్రపతి, ఆయన కూడా ఇక్కడ పనిచేసిన చరిత్ర ఉంది ఇక్కడ ఆర్ట్స్ కాలేజీకి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని స్టేడియం కింద మార్చే నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ ఈనాడు పేపర్లో చూశాను, కలెక్టర్ గారి దగ్గరికి నిన్న స్పందన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా పాజిటివ్ గా స్పందించినట్టు చూశాను. చాలా సంతోషం. మొత్తం దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ఆవిడ, నేను పాలకులకు చెప్తున్నాను, మీరు స్టేడియం ఇస్తారని ప్రామిస్ చేశారు. మీరు కొన్న ఆవులో ఇది ఒక స్టేడియం నిర్మించడానికి అయ్యే ఖర్చు ఎంత అండి? మీరు 350 ఎకరాల ఆ భూములు కొన్నారు. ఎక్కడ ఒక 6 అడుగుల మునిగిపోయే లోతులో ఉన్నటువంటి ఆ భూముల్ని ఎక్కడ దగ్గర దగ్గర 10-12 అడుగులు మునిగిపోయే ఆ భూముల్ని ఒక్కొక్క ఎకరం వచ్చి 45 లక్షల నుంచి 50 లక్షల వరకు కొన్నారు.
350 ఎకరాలకు డబ్బులు ఇచ్చేశారు. అంటే ఎంత డబ్బండి? ఇప్పుడు ఈ కాలేజీ స్టేడియానికి, స్టేడియం అంటే ఇప్పుడు మనం విశాఖపట్నం మనం చూసుకున్నాం అంటే స్టేడియం ఉంది, ఒక స్టేడియం ఉండగా పోతిన మల్లేపాలెం దగ్గరకు 20 ఎకరాలు తీసుకుని అక్కడ చేస్తే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎదురుగుండా నిడిగట్టులో 92 ఎకరాల స్థలం ఉంది గవర్నమెంట్ స్థలం.